బాబాయ్ బయట రెస్టారెంట్లో ఫుడ్ తినేవాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు ఎప్పుడైనా డ్రాగన్ చికెన్ లో డ్రాగన్ చూసారా అది ఏంటో చెప్తాను రీసెంట్ గా నేను మా ఫ్రెండ్ కలిసి మన కాకినాడలోనే ఒక ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్ళాము వెళ్ళిన వెంటనే ఒక డ్రాగన్ చికెన్ ఆర్డర్ చెప్పాము చెప్పిన కాసే తీసుకొచ్చారు కానీ అందులో ఒక కందిరిగా ఉంది అది కూడా ఫుల్లీ రోస్ట్ అయిపోయింది అది చూసిన వెంటనే ఏమన్నాలో అర్థం కాలేదు మనం ఒక రెస్టారెంట్ కి దేనికోసం వెళ్తాం అక్కడ దొరికే ఫుడ్ హైజీనిక్ గా ఉంటుందని టేస్ట్ గా ఉంటుందని వెళ్తాం కానీ మనం అక్కడికి వెళ్ళాక అది మాత్రం దొరకటం లేదు ఎందుకు బాబాయ్ మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టి రెస్టారెంట్ వెళ్ళి లాభం ఏముంది ఇలాగే వన్ వీక్ బ్యాక్ మా ఫ్యామిలీతో లంచ్ కి వెళ్తే ఆ రెస్టారెంట్ లో కూడా సేమ్ ఇదే పరిస్థితి ఆల్రెడీ ముందు రోజు కుక్ చేసిన చికెన్ నే మళ్ళీ కుక్ చేసి తీసుకొచ్చారు ఇది ఏంటి అని అడిగితే సారీ సార్ సారీ సార్ అని చెప్పి ఏదో చెప్తున్నారు ఇది బాబాయ్ మన కాకినాడలో రెస్టారెంట్ల పరిస్థితి నేను ఆ రెస్టారెంట్ పేర్లు రివీల్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే నేను పెట్టే ఈ ఒక్క పోస్ట్ కి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటే అలా అని చెప్పి వాళ్ళని ఈజీగా వదలవు కూడా ఇప్పటి నుండి నేను గాని నా ఫాలోవర్స్ గాని ఎవరైనా సరే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే నాకు విత్ ప్రూఫ్ తో మీరు ప్రూవ్ చేస్తే ఆ రెస్టారెంట్ ఎవరైనా సరే ఓపెన్ గా నా పేజీలో పోస్ట్ పెడతాను తర్వాత ఏమైనా నాకు సంబంధం లేదు ఇది మన కాకినాడ ప్రజల కోసం చేస్తున్నాను సో అందుకే రెస్టారెంట్స్ అన్ని మంచి ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి మీ కస్టమర్స్ ఆరోగ్యమే మీకు ముఖ్యం అనేది గుర్తుపెట్టుకోండి సరే బాబాయ్ ఉంటాలో